ప్రతిరోజు మీరు దేవుని పనిలో ఉండండి, అది ముఖ్యం. ఎందుకంటే మనం వెళ్ళే కాలం ఏ క్షణానైనా సంభవించవచ్చు, ఎలాగైనా సంభవించవచ్చు. దేవుని పనిలోనైనా సంభవించవచ్చు, మీ స్వకార్యాలకు వెళ్ళినా సంభవించవచ్చు. అందుకంటే అనవసర ప్రయాణాలు పెట్టుకోకండి, అనవసరంగా తిరగడం చేయకండి. వీలైనంత వరకు మీ ఇండ్లలోనే ఉండి దేవుని గూర్చి పాడండి, ప్రార్థించండి, చదవండి. బాహ్య ప్రపంచంలోకి వెళ్తే మనసు చెడిపోయేవే తప్ప మనసును బాగు చేసేవి కనబడవు. నూతన సంవత్సరంలో ఎంతమందిని మళ్ళా పోగొట్టుకుంటామో మనకు తెలియదు, ఎవరుంటారో ఎవరు వెళ్ళిపోతారో కూడా మనకు తెలియదు, అది ఆకస్మికం, ఊహించనిది. అందుకే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి మనం. మీ శరీరంలో జీవం ఉన్నంతకాలం దేవుని స్మరించండి. పాపాలు చేయటం కోసం ఆలోచించకండి, చేసిన పాపాలు పోవటం కోసం ఆలోచించండి.